హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జేపాల్ ఛానల్ ఇవాళ అటు వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఈ నీట్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను కౌన్సిలింగ్ ప్రాసెస్ పార్ట్ వన్ అని చెప్పేసి సో ఒకసారి ఆ వీడియో కనుక చూడనట్లయితే ఆ వీడియో చూడండి అయితే ఆ వీడియోలో మనం డిస్కస్ చేసిన పాయింట్లు ఏంటంటే ఈ ఎన్టీఏకి సంబంధించి అంటే నీట్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు మరి ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళ బాధ్యత ఎక్కడ వరకు ఉంటుంది రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు స్టేట్ వైడ్గా ఏ విధంగా రిజల్ట్స్ని సెండ్ చేస్తారు ఆ రిజల్ట్స్ని ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఆ స్టేట్కి సంబంధించిన షీట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్క స్టేట్కి ఏం చేస్తారంటే ఆ స్టేట్లో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన దాంట్లో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఎవరు క్వాలిఫై కాలేదు వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఎంత వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత ఈ విధంగా ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ఫైనల్ అంటే ఫైనల్ కాదు దాని తర్వాత ఏ రాష్ట్రానికి అయితే చెందుతారో వాళ్ళందరూ కూడా లోకల్ కింద నాన్ లోకల్ కింద అప్లై చేసుకుంటారు దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే అక్కడ వరకు అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఏంటి వాళ్ళు ఒకసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసి స్టేట్ గవర్నమెంట్ అంటే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే అన్న దీంట్లో ఏ క్యాటు బీ క్యాటు సీ క్యాటు ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ రౌండ్ వన్ రౌండ్ టూ వీటన్నిటికీ అప్లై చేస్తాము కానీ కౌన్సిలింగ్లో మరి మేనేజ్మెంట్లో సీట్ వస్తే కన్వీనర్కి రావచ్చా బీడీఎస్ కన్వీనర్ కోట కింద సీట్ వస్తే ఎంబీబీఎస్ కన్వీనర్కి రావచ్చా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో గత త్రీ ఫోర్ ఇయర్స్గా ఏదైతే జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కొంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంనే మనం ఈ సిరీస్ అనేది చేయబోతా ఉన్నాం కాబట్టి మీరు కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి దానికి తగ్గట్టు ప్రూఫ్స్ ఏంటి అంటే కౌన్సిలింగ్ ఎలా అయితే జరుగుతుందో ఆ జరిగినటువంటి ప్రాసెస్లో ఎవరెవరికి ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటే ఏంటి అంటే ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలిస్తే కానీ మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఎవరెవరికి రౌండ్ వన్లో సీట్ వస్తుంది ఎవరెవరికి బీడీఎస్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్కి మూవ్ అవుతున్నారా మేనేజ్మెంట్లో సీట్ వచ్చిన వాళ్ళు మరి ఏ క్యాక్ట్లో సీట్ వస్తే వాళ్ళు మూవ్ అవుతున్నారా మూవ్ అయితే ఎవరు మూవ్ అయ్యారు ఏంటి ఇలాంటి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది కొంత కాంప్లికేటెడ్ ఉండొచ్చు అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వినే ప్రయత్నం అయితే చేయండి సో ఈ ప్రాసెస్ కొంత లెంతీగా అయితే ఉంటుంది సో లెంతీగా ఉంది అని చెప్పేసి మీరు వరి కాకండి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మీరు అర్థం చేసుకుంటే కౌన్సిలింగ్ అప్పుడు ఈజీగా అవుతుంది లేదు అంటే ఆ టైంలో కాల్ చేసి అన్న ఇట్లా అయిపోయింది అట్ల అయిపోయింది అనేది అంటే ముందే ప్రాసెస్ కనుక మనకు కొంత అవగాహన ఉంటే సో ఈజీగా మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఈ సిరీస్ అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైతే అంటే ఈ వీడియో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అన్న మీరు బాగానే చెప్తున్నారు మాకు ఈ వీడియో నచ్చుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసి స్టేట్ గవర్నమెంట్కి ఆ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కేఎన్ఆర్హెచ్ఎస్ కావచ్చు ఇటు ఎన్టీఆర్హెచ్ఎస్ కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ కేఎన్ఆర్హెస్ వాళ్ళు కేఎన్ఆర్చెచ్ఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళు వైఎస్ఆర్హెచ్ఎస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే ఏ విధంగా రిలీజ్ చేస్తారంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ బీడీఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి కన్వీనర్ కోట కింద కేవలం కన్వీనర్ కోట కింద ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అదేవిధంగా కే వైఎస్ఆర్ అంటే ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ వీళ్ళు ఆయుష్ని కూడా ఇంక్లూడ్ చేస్తారండి ఏపీ వాళ్ళు ఆ విధంగా ఇది కన్వీనర్ కోట కింద వీళ్ళు ఏం చేస్తారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఏమని రిలీజ్ అంటే ఎవరైతే కన్వీనర్ కోట కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి కౌన్సిలింగ్ జరగాలి కాకపోతే ఇక్కడ తెలంగాణది తెలంగాణ ఏపీది ఏపీకి సపరేట్ జరుగుతుంది ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ సో నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ఉండదా అనేది అయితే ఇప్పుడు ఏం చెప్పలేము కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్తో మనకు టెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎవరైతే తెలంగాణకు చె చెందుతారో వాళ్ళు ఏపీకి అప్లై చేయొచ్చు ఎవరైతే ఏపీకి చెందుతారో వాళ్ళు తెలంగాణకు కూడా అప్లై చేయొచ్చు దీంతోపాటు కొంతమంది తెలంగాణ నివాసులై ఉండి అంటే వాళ్ళ పేరెంట్స్ తెలంగాణ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఆంధ్ర వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా వేరే స్టేట్లో చదివినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రంలో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కన్వీనర్ కోట గురించే చెప్తున్నాను కన్వీనర్ కోట కింద అప్లై చేయవచ్చు మేనేజ్మెంట్ కోట కింద కూడా అప్లై చేయొచ్చు అనమాట అయితే మరి ఏ కోర్సులకి వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎంబీబీఎస్ ఆయుష్ బీడిఎస్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారో ఆ నోటిఫికేషన్ తగ్గట్టుగా ఇటు హెచ్ఎస్ వాళ్ళు అదేవిధంగా ఇటు కేఎన్ఆర్ హెచ్ఎస్ వాళ్ళు ఈ రెండు నోటిఫికేషన్ రిలీజ్ చేసి రెండిట్లకు అప్లై చేసుకుంటారు మరి వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కనుక తెలంగాణ వాళ్ళో లేకపోతే ఆంధ్ర వాళ్ళు అయ్యో లేకపోతే వీళ్ళు కూడా అంటే ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఒక టూ త్రీ ఇయర్స్ ఇక్కడే చదివి ఇంకో టూ త్రీ ఇయర్స్ వేరే రాష్ట్రంలో చదివి ఇంకో ఇయర్స్ ఇంకో రాష్ట్రంలో చదివినప్పుడు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు మరి అప్లై చేయగానే వెంటనే వాళ్ళకు లోకల్ నాన్ లోకల్ కేటగిరీ ఇస్తారా సార్ లేదు సో ఈ విధంగా అంటే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు ఈవెన్ అప్లై చేసి అంటే ఎలిజిబిలిటీ లేనప్పటికీ కూడా అప్లై చేయొచ్చా జమ్మూ కాశ్మీర్ నుంచి నేను ఉన్నా సరే అప్లై చేచ్చా చేయొచ్చు బీహార్ వాళ్ళు అప్లై చేయొచ్చా చేయొచ్చు చెన్నై వాళ్ళు అప్లై చేయొచ్చు ఎవరైనా అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత ఈ మన తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తాయంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆఫ్లైన్ ఉండదు ఎంసెట్ అయితే మనం ఏంటిది స్లాట్ బుకింగ్ చేసుకొని కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేసి మన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్ని కూడా చూపిస్తాం కానీ ఇది ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లోనే అప్లై చేస్తాం ఆన్లైన్లో మీ ఎస్ఎస్సి మేమో మీ ఇంటర్ మేమో మీ టీసీ మీ క్యాస్ట్ మీ ఎన్సీసీ ఏ సర్టిఫికెట్స్ అయితే ఉంటాయి ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క డాక్యుమెంట్ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ లోకల్కి చెందుతున్నారా నాన్ లోకల్కి చెందుతున్నారా ఏపీకి చెందుతున్నారా తెలంగాణకు చెందుతున్నారా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటిది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ రిజిస్టర్ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో ఉందా ఏపీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఏపీలో రిజిస్టర్ అయి ఉందా అనేది కూడా వెరిఫై చేసి ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు ఆ లిస్ట్ కూడా మన రన్నింగ్లో చూద్దాం సో ఏ విధంగా వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తారు అనేది సో ఇటు ఏపీ వాళ్ళైనా తెలంగాణ రెండు ప్రాసెస్ కూడా సేమే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ నుంచి ఇంతమంది ఏ క్యాటగిరీ కింద అప్లై చేసుకున్నారు ఇంత ముందు లిస్ట్ ఏంటి సార్ మరి ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్కి ఒక లిస్ట్ పంపిస్తారు మీ స్టేట్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అప్లై చేశారు వీళ్ళకి ర్యాంకులు వచ్చే మార్కులు వచ్చాయని కానీ తెలంగాణ ఏపీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్పెషల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మీకు ఎవరికైతే అడ్మిషన్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు మళ్ళీ ఇక్కడ అప్లై చేయొచ్చు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ లోకల్ స్టేటస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు అప్లైడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే వస్తుంది మీకు అది చూపించే ప్రయత్నం చూపిస్తాను అప్లైడ్ అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం ఒక ఏపీ చూపిస్తున్నాను సో ఇక చెక్ చేసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అప్లోడింగ్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి ఉంది ఇక మీరు చెక్ చేసుకుంటే ఇది ఒక మేనేజ్మెంట్ కోటకు సంబంధించి అంటే కన్వీనర్ కోటకి సపరేట్గా అప్లై చేస్తే మేనేజ్మెంట్కి కూడా సపరేట్గా అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏతుందో మీ నీక్ రూల్ నెంబర్ ఎంత మీ నీక్ ర్యాంక్ ఎంత మీ స్కోర్ ఎంత మీ నేమ్ ఏంటిది మీ జెండర్ ఏంటిది మీ కేటగిరీ ఏంటిది ఈ విధంగా ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు ఈ మెరిట్ లిస్ట్ ఏంటంటే ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో ఆ ఉన్న దాంట్లో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో ఆ మంచి ర్యాంక్ ప్రకారంగా సార్టింగ్ ఆర్డర్ చేసేసి ఒక మెరిట్ అనేది తీస్తారు ఇది మేనేజ్మెంట్కి సంబంధించి సో ఇంకొక లిస్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తే అందర్ మేనేజ్మెంట్ ఏపీ నీట్ అప్లైడ్ లిస్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది ఇది అప్లికేషన్కి సంబంధించిన లిస్టు అంటే ఇక వెరిఫై చేయలేదు సో ఇక్కడ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ విల్ బి నోటిఫైడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వెరిఫికేషన్ సో వీళ్ళు ఏం అంటే నోటిఫికేషన్ రాగానే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసే డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళు ఇనిషియల్గా ఒక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడేమిచ్చారో అప్లికేషన్ నెంబరు నీట్ ర్యాంకు రూల్ నెంబరు నీట్ స్కోరు నేము జెండరు క్యాటగిరీ లోకల్ ఏరియా లోకల నాన్ లోకల్ మైనారిటీయా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందా ఎన్సీసీ స్పోర్ట్సు క్యాప్ పిఎంసి ఆంగ్లో ఇండియన్ స్కౌట్స్ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు అప్లై చేశారో ఆ అప్లికేషన్ లిస్ట్ ఒకసారి చూపిస్తారు చూపించదు అంటే ఏ విధంగా అయితే మనకు తెలంగాణకు సంబంధించి ఏపీకి సబ్ రెండు సేమే రెండింటికి వేరు వేరు ఎందుకంటే ఏపీకి సపరేట్గా అప్లై చేశాము తెలంగాణకు సపరేట్గా అప్లై చేసాము అప్లై చేసిన తర్వాత వీళ్ళు అప్లై చేశారు తెలంగాణ నుంచి ఏపీ నుంచి వీళ్ళు అప్లై చేశారని చెప్పేసి మీరు ఏదైతే ఇప్పుడు లిస్టు చూస్తున్నారో ఈ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు డిస్ప్లే చేస్తారు సో డిస్ప్లే చేసిన లిస్టే ఫైనల్ అంటే కాదు ఎందుకనంటే కొంతమందికి తెలియక ఏపీ స్టూడెంట్ తెలంగాణ అనుకొని తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ అనుకొని కూడా వాళ్ళు అప్లై చేస్తారు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్ స్టడీని బేస్ చేసుకొని మెజారిటీ ఆఫ్ ది స్టడీ ఎక్కడైతే చేశారో అంటే వీళ్ళు ఎస్వీ లోకల్ అవుతున్నారా ఏయూ లోకల్ అవుతున్నారా ఓయూ లోకల్ అవుతున్నారా నాన్ లోకల్ అవుతున్నారా నాన్ లోకల్ టు తెలంగాణ అవుతున్నారా నాన్ లోకల్ టు ఏపీ అవుతున్నారా వీళ్ళు అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా వీళ్ళు అప్లోడ్ చేసిన ఇన్కమ్ వ్యాలిడ్ అయినా వీళ్ళు అప్లోడ్ చేసిన ఎన్సీసీ అదే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాలిడ్ అయినా వీళ్ళు అప్లోడ్ చేసిన స్టడీ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ అయినా వీళ్ళ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయమని అంటారు ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అంటారు అదేవిధంగా వీళ్ళు నెగిటివిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో వెరిఫై చేసి వీళ్ళ ఫామ్స్ ఓకే ఉన్నాయి వీళ్ళ ఫామ్స్ రిజెక్ట్ అయినాయి అనే లిస్ట్ కూడా ఇస్తారు మరి రిజెక్ట్ అయ్యో సార్ మేము తెలియక నేను ఏయూ అయితే ఎస్వి పెట్టాను ఎస్బి అయితే ఏయూ పెట్టాను మరి మాకు ఏమైనా అవకాశం ఇస్తారా అంటే ఈ వెరిఫికేషన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఉండొచ్చు సో నేను మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అంటున్నాను అంటే అప్లై లిస్ట్ వేరు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఏపీ నీట్ ఎక్స్పెక్టెడ్ నీట్ కంబైండ్ పీజీ ఎక్స్పెక్టెడ్ సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాయంటే మనకు ఒక ఐడియా ఉండాలి సో దానికోసం అని చెప్పేసి చెప్తా ఉన్నాను సో ఇక్కడ చెక్ చేసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అంటే కొంతమంది ఏం చేస్తారంటే మేము లోకల్ అయినప్పటికీ కూడా మమ్మల్ని నాన్ లోకల్ చేశారు మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఉన్నప్పటికీ రిజెక్ట్ చేశారు మేము ఏయూకు చెందుతాం అయినా మమ్మల్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి కొంతమంది కోర్టు కేసులోకి కొన్ని కొంతమంది లాయర్ని సంప్రదించేసి లేకపోతే వాళ్ళు మళ్ళీ రీఅపీల్ చేసుకుంటారు అంటే యూనివర్సిటీకి సార్ మీరు ఈ సర్టిఫికేట్ పొరపాటున మీరు లోకల్ అని చూసుకోలేదు మేము యాక్చువల్గా లోకలే కానీ మీరు నాన్ లోకల్ చేస్తారని చెప్పేసి ఈ అబ్జెక్షన్కి సంబంధించి కూడా ఒక టూ డేస్ ఆప్షన్ ఇస్తారు ఆ టూ డేస్ తర్వాత కూడా ఏమన్నా మాడిఫికేషన్ సెట్ ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు ఇది మనకు కన్వీనర్ కోటకి సపరేట్ అప్లికేషన్ అని చెప్పాను అంటే ఈ ఏదైతే మనము గవర్నమెంట్ కోటా కన్వీనర్ కోట ఉంటామో దీనికి సపరేట్గా అప్లికేషన్ ఉంటుంది మేనేజ్మెంట్కి సపరేట్గా అప్లికేషన్ ఉంటుంది రెండు సపరేట్ దాని ఫీజు దానికి దీని ఫీజు దీనికి అయితే ఇక్కడ కన్వీనర్ కోటకి అప్లై చేసినప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి ఉంటుందని చెప్పాను కదా ఈ విధంగా అప్లై చేసాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మనకు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకు చూపించే ప్రయత్నం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ టాప్ వెరిఫికేషన్ ఓకే రైట్ ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది ఇక్కడ ఒకటి సో ఫైనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా అంటే మేబీ అది క్రిమినల్ కోటనా మేనేజ్మెంట్ కూడా ఈ విధంగా లిస్ట్ ఇస్తారు ఈ విధంగా లిస్ట్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది సో ఎంతమంది అప్లై చేస్తారు ఈ అప్లై చేసిన దాంట్లో మన సీరియల్ నెంబర్ ఏంటి దీన్ని మెరిట్ ఆర్డర్ అంటాం ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో మెరిట్ ఆర్డర్ అంటాం ఈ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా మనకి ఏమవుతుందంటే మన పైన ఎంతమంది అప్లై చేశారు ఆ అప్లై చేసిన దాంట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఏఈ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎస్వి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా లిస్ట్ చెక్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది సో ఇదే లిస్టు ఇదే మెరిట్ లిస్టు జైపాలాండే డాట్ కాంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మొత్తం అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎన్టీఏ వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత జస్ట్ నామికే వాస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఏపీ నుంచి ఇంతమంది అప్లై చేస్తారు వీళ్ళకి ఈ మార్కులు వచ్చినాయి తెలంగాణ నుంచి ఇంతమంది అప్లై చేస్తారు వీళ్ళకి ఈ మార్కులు వచ్చినాయి దాన్ని డిపెండ్ చేసుకొని వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ రిలీ డిపెండ్ చేసుకొని క్యాండిడేట్స్ అందరు అప్లై చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ ఉంది వీళ్ళ ఫార్మ్స్ ఓకే అని వీళ్ళ ఫార్మ్స్ రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి చేస్తారు అయినప్పటికీ కూడా ఒక టూ డేస్ అవకాశం ఇస్తారు ఎన్న మాడిఫికే చేసుకోవడానికి సో మొత్తం మీద అన్ని మాడిఫికే అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ తెలంగాణ దిస్ ఇస్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది ఏపీ ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మట్టికి అప్లై చేయొచ్చు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకే సీట్లు వస్తాయి అందరికీ వస్తాయా లేదు ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఉన్నటువంటి ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలంగాణకు సంబంధించి లేదంటే ఏపీకి చూద్దాం సో ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ తీసుకుంటున్నాను సో ఈ ట్వంటీ త్రీ అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ మెరిట్ లిస్ట్లో ఇంతకుముందు చెప్పాను కదా టాప్లో ఎవరైతే ఉంటుందో వాళ్ళకు వచ్చిన నీట్ ర్యాంకును బేస్ చేసుకుని మంచి టాప్లో ఉన్నటువంటి నీట్ ర్యాంకుని వాళ్ళు టాప్లో పెట్టేసి సో ఆ విధంగా చేసుకుంటారు మరి ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఏ విధంగా ఉంటుంది స్టేట్ మొత్తం ఉంటుంది ఆల్ స్టేట్స్ ఉంటాయి సో దాన్ని డిపెండ్ అంటే ఒక ఫస్ట్ ర్యాంక్ మన స్టేట్లో ఉంటే సెకండ్ ర్యాంక్ ఇంకో స్టేట్ ఇంకో కాబట్టి అంటే మన ఎవరైతే అప్లై చేస్తారో మన స్టేట్లో ఉన్న క్యాండిడేట్లలో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ నుండి టూ థౌజండ్ వరకు ఉన్న మెరిట్ ఆర్డర్ తీస్తున్నాను సో మెరిట్ ఆర్డర్ తీస్తున్నాను ఇది ఏపీ మెరిట్ లిస్ట్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను ఎంతమంది తీశాను అంటే వన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ వరకు ఒక మెరిట్ లిస్ట్ తీశాను ఇది ఏపీలో ఎవరైతే ట్వంటీ ట్వంటీ త్రీలో అప్లై చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే అని ఉందో దాంట్లో టాప్లో ఉన్న ట్వెం టూ థౌజండ్ మెంబర్స్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అప్పుడు మనకి మెరిక్ మెరిట్ లిస్ట్లో ఏం ఆలోచన వస్తుంది అది ఈ మెరిట్ లిస్ట్లో వన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కదా ఈ టూ థౌజండ్ మెంబర్స్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ విధంగా చూసుకుంటే మనకు కూడా ఐడియా వస్తుంది సో మరి ఈ ఏపీకి సంబంధించి ఏయు ఎస్పీ రెండు రీజన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఈ టాప్లో ఉన్న టూ థౌజండ్ మెంబర్స్లో వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మన వెబ్సైట్లో ఏయు అండర్ స్కోర్ అని చెప్పేసి సర్చ్ చేయగానే ఈ వన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ మెంబర్స్ అప్లై చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన దాంట్లో ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి ఏయూ వాళ్ళే ఉన్నారండి ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఏయు వాళ్ళు ఉన్నారు దీంట్లో ఓపెన్ కేటగిరీ అంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఏం చేశాను ఏయు అండర్స్కోర్ ఓయూ అని చెప్పి చెప్పేసి టైప్ చేశాను చూసారా ఏయు అండర్స్కోర్ ఓయు సో టైప్ చేయగానే ఈ టూ థౌజండ్ మెంబర్స్లో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మెంబర్స్లో మళ్ళీ ఫీమెయిల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నాను ఏయు అండర్ స్కోర్ ఓసీ అండర్ స్కోర్ ఎఫ్ అని చెప్పేసి టైప్ చేశారు అండ్ క్లిక్ చేయగానే ఈ సిక్స్ హండ్రెడ్లో ఓన్లీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మెంబర్స్ వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత మరి ఒకసారి ఆ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే చెక్ చేద్దాం ఇక చెక్ చేసుకుంటే టాప్ పొజిషన్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నుంచి వెళ్ళి ఫీమేల్లో చెక్ చేసుకుంటే స్త్రీ లక్ష్మి లోకల్ ఏరియా ఏయు క్యాస్ట్ ఓసీ స్కోర్స్ సెవెన్ హండ్రెడ్ ఆల్ ఇండియా ర్యాంక్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మెరిట్ త్రీ అంటే ఏపీలో మెరిట్లో త్రీ పొజిషన్లో ఉంది కానీ ఏయు అంటే ఏయు ఎస్బీ కలిపేసి ఓపెన్ మెరిట్లో సెకండ్ పొజిషన్లో ఉంది ఏయు ఏయుసి అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ పొజిషన్లో ఉంది సో మరి వాస్తవానికి ఇలా పొజిషన్ ఏంటిది మెరిట్ ఆర్డర్ ప్రకారంగా థర్డ్ కానీ ఓపెన్ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా అంటే లోకల్ ఓపెన్ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా సెకండ్ పొజిషన్ కానీ ఏయుసిలో ఏ పొజిషన్లో ఉంది ఫస్ట్ పొజిషన్లో ఉంది ఈ విధంగా ప్రతి ఒక్కరి కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఎయిటీ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ని తీస్తున్నాను సో ఎయిటీ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి స్కోరు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ మెరిట్ ర్యాంకు అంటే ఏయు ఎస్పీయు అన్నీ కలిపి అంటే ఏపీకి ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో వీళ్ళ పొజిషన్ అంతా ఎయిటీ పొజిషన్స్ అదే ఇంకా లోకల్లో వీళ్ళ పొజిషన్ అంతా ఫార్టీ సెవెన్ అదేవిధంగా ఏయు ఓపెన్ కేటగిరీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కింద ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో ఓన్లీ ఓపెన్ కేటగిరీలో వీళ్ళ పొజిషను థర్టీ సో ఈ విధంగా మన మెరిట్ ఆర్డర్ ప్రకారంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అంటే ఏయులు ఎంతమంది అప్లై చేస్తారు దాంట్లో ఓసీలు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు సో ఒకసారి బీసీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి బీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం బీసీబీ చూస్తున్నాను సో బీసీబీలో వన్ ఫిఫ్టీ ఎయిట్ పొజిషన్లో ఉన్న ఒక క్యాండిడేట్ని తీసుకుంటున్నాను సో దీనివల్ల మీకు ఏం ఐడియా వస్తుందంటే మీకు జైపాలంటే డాట్ కామ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు మళ్ళీ ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇక్కడ బీసీబీ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా అంటే ఏపీకి సంబంధించిన మెరిట్ ఆర్డర్ ప్రకారంగా వన్ ఫిఫ్టీ ఎయిట్ పొజిషన్లో ఉన్నాం ఓకే వన్ ఫిఫ్టీ ఎయిట్ పొజిషన్లో ఉన్నాము లోకల్లో చెక్ చేసుకుంటే అంటే ఏపీ లోకల్ అయి ఉండి నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఓపెన్లో అంటే ఈ ఓపెన్లో ఎవరెవరు వస్తారు ఎస్సీ ఎస్ ఎవరైనా రావచ్చు ఒకవేళ నాకు ఓపెన్ అంటే బీసీబీ అయినప్పటికీ కూడా నేను కూడా ఓపెన్కి ఎలిజిబిలిటీ కదా మరి ఓపెన్లో ఏ పొజిషన్లో ఉన్నాను లోకల్ ఓపెన్లో నైంటీ ఎయిట్ పొజిషన్లో ఉన్నాను అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి సంబంధించిన బీసీయులలో నేను ఏ పొజిషన్లో ఉన్న టాప్లో టాప్ టెన్త్ పొజిషన్లో ఉన్నాను మరి టాప్ టెన్త్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా అప్లై చేసుకున్నారు తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు రెండింటికి అప్లై చేయొచ్చు అని చెప్పాను అంటే ఏపీకి అప్లై చేయచ్చు తెలంగాణకు చేయొచ్చు మరి ఏపీకి అప్లై చేసి ఏపీలో సీట్ వచ్చిందా ఎస్ ఏపీలో సీట్ వచ్చింది తెలంగాణలో సీట్ వచ్చిందా ఎస్ తెలంగాణలో సీట్ వచ్చింది మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏపీలో సీట్ వచ్చింది తెలంగాణలో సీట్ వచ్చింది ఏపీలో సీట్ వస్తే ఏపీలో వాళ్ళు జాయిన్ అయ్యారు తర్వాత తెలంగాణలో సీట్ వచ్చింది తెలంగాణలో సీట్ రాగానే ఏపీలో ఫ్రీ ఎగ్జిట్ అంటే నాకు ఆంధ్ర మెడికల్ కాలేజీ కంటే నాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ బాగా నచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఫ్రీ ఎగ్జిట్ అని ఒక ఆప్షన్ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు కట్టినటువంటి ఫీజు అంటే ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ నుంచి వాళ్ళు ఏదైతే ఫీజు కట్టారో ఆ ఫీజు వాళ్ళు వాపస్ వస్తుంది వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ తెలంగాణ కాలేజ్లో జాయిన్ కావచ్చు మరి ఇప్పుడు తెలంగాణ కాలేజీలో జాయిన్ అయ్యారు కదా మెడికల్ కాలేజ్ ఉస్మాన్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా తిరిగి వీళ్ళు ఏపీకి రావచ్చా లేదు ఒక్కసారి గనక నాకు ఈ స్టేట్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వద్దు నేను ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోతున్నా అంటే ఫర్దర్ రౌండ్కి మీకు ఎలిజిబిలిటీ లేదు సో ఇక్కడే అంటే ఫస్ట్ రౌండ్లో సీటు రెండిట్లలో సీటు వస్తుంది ఏపీలో వస్తుంది తెలంగాణలో వస్తుంది ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి మనకు ఏపీలో సీటు కావాలా తెలంగాణలో సీటు కావాలా మరి ఏపీలో ఎక్కడ సీట్ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తే ఇంకా దీనికన్నా బెటర్ వాళ్ళు అనుకున్న కర్నూలు మెడికల్ కాలేజో రంగరాయ మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా సీట్ రావచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుని వచ్చేసారు ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వచ్చారు కాబట్టి ఇక ఫర్దర్గా వాళ్ళు ఏపీలో ఉండడానికి లేదు అంటే ఏపీలో ఉండడానికంటే ఏపీలో ఇంకో సెకండ్ రౌండ్ పార్టిసిపేట్ చేయడానికి లేదు మరి అదేవిధంగా ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్దనుకొని చెప్పేసి వాళ్ళు ఏపీకి వెళ్తే ఏపీలోనే వాళ్ళు ఫర్దర్ రౌండ్గా కంటిన్యూ అవుతారు కానీ తెలంగాణలో కంటిన్యూ గారు సో మీకు ఇక్కడ అర్థమైంది ఏంటిది ఒక కోర్సులో ఒక స్టేట్లో మనకు సీట్ వచ్చి మనం జాయిన్ అయ్యి ఇంకొక రౌండ్ పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరిగా మనం అదే స్టేట్లో ఉండి మనం రిపోర్ట్ చేసి ఫర్దర్ రౌండ్కి పార్టిసిపేట్ చేయొచ్చు అంతేగాని నాకు ఇక్కడ సీట్ వచ్చింది తెలంగాణలో సీట్ వచ్చింది నేను తెలంగాణకు వెళ్తా అంటే మళ్ళీ తిరిగి ఏపీకి రావడానికి లేదు అరే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనవసరంగా ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుని వచ్చాను మా ఫ్రెండ్ ఒక కర్నూల్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది నేను అక్కడే ఉంటే నాకు సీట్ వస్తుండే అని చెప్పేసి సెకండ్ రౌండ్కి వద్దామంటే రావడానికి లేదు సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందంటే ఇక్కడ మీరు ఇక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ పెట్టిన తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు మెడికల్ కాలేజ్ రిపీట్ కాలేదు ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకొని వచ్చారు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటిది అది ఏ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు సో అది డిపెండెంట్ సిచ్యువేషన్స్ డిపెండ్ చేసుకొని వాళ్ళు ఏపీ తెలంగాణ కాంబినేషన్ కాంబినేషన్లో జరగకపోయినా కోఆర్డినేషన్తో జరుగుతుంది సో వాళ్ళు ఏపీ రౌండ్ని తెలంగాణ రౌండ్ రెండు బ్యాలెన్స్ చేసుకొని ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడైతే ఇస్తారో ఆ ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకొని బయటకు రావచ్చు సో దాని నుంచి అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఏపీలో వెబ్ ఆప్షన్స్ రౌండ్ వన్లో పెట్టేస్తాం రౌండ్ వన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తాం తెలంగాణకు అప్లై చేస్తే తెలంగాణలో కూడా పెట్టేస్తాం సో ఎవరైతే రౌండ్ వన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుతారో వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకే ఫర్దర్గా ఉంటుంది నేను రౌండ్ వన్లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టా అంటే కుదరదు ఒకవేళ రౌండ్ వన్లో కనుక మీరు తెలంగాణలో కానీ ఏపీలో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు అని అంటే ఇంకా ఫర్దర్ రౌండ్కి ఎలిజిబిలిటీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాకు తెలంగాణలో సీటు కావాలనుకుంటున్నాను ఏపీ కూడా అప్లై చేస్తాను మరి నేను ఏపీకి వెబ్ ఆప్షన్స్ నేను ఫస్ట్ రౌండ్లో పెట్టలేదు మరి తర్వాత రౌండ్కి ఏపీకి ఎలిజిబిలిటీ ఉండదా ఉండదు అదేవిధంగా నేను తెలంగాణకి వెబ్ ఆప్షన్స్ రౌండ్ వన్లో పెట్టలేదు కానీ ఏపీకి పెట్టాను ఏపీలో సీట్ వచ్చింది మరి సెకండ్ రౌండ్కి నేను తెలంగాణకి వెళ్ళొచ్చా లేదు సో ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళకి ఫర్దర్గా కంటిన్యూ ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఈ విషయాలన్నీ కూడా కౌన్సిలింగ్ అప్పుడు మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇక్కడ నుంచి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే ఇంతమంది మీరు చూపించినట్టుగా ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో ఆ మెరిట్ లిస్ట్లో మళ్ళీ చూపిస్తాను ఆ మెరిట్ లిస్ట్లో కూడా ఇట్లనే మనకు టికెట్ నెంబర్లు వస్తాయి ఆ టికెట్ నెంబర్ క్లిక్ చేయగానే రౌండ్ వన్లో సీట్ వచ్చిందా రౌండ్ టూలో సీట్ వచ్చిందా వస్తే ఏ కాలక ఏ కాలేలో సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటలో వచ్చిందా ఏపీలో వచ్చిందా తెలంగాణలో వచ్చిందా అప్లై చేసిన క్యాండిడేట్ ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఇంతమంది అప్లై చేశారు మరి అతనికి ఏపీలో సీట్ వచ్చిందా తెలంగాణలో సీట్ వచ్చిందా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందా వచ్చిన అతను ఎక్కడ జాయిన్ అయ్యాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకొక హాల్ టికెట్ నెంబర్ కూడా క్లిక్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏపీ నీట్కి అప్లై చేసాడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రౌండ్ వన్ రౌండ్ టూలో వచ్చేసింది సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఒక క్యాండిడేట్ మనం రెండిట్లలో అప్లై చేసుకోవచ్చా లేదా అంటే సో ఇక్కడ చూడండి సో ఇక్కడికి మంచి ర్యాంక్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ వచ్చి స్కోరు సో ఇక్కడ ఇతను ఏం చేస్తాడు ఓన్లీ ఏపీకి అప్లై చేశాడు సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను సో ఈ విధంగా అంటే మీకు ఐడియా రావడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక చెక్ చేసుకుంటే ఆర్ఎంసీకి రంగారాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది సో ఇంకా నెక్స్ట్ సో మాక్సిమం చాలామంది కూడా ఏం చేస్తారంటే ఏపీ తెలంగాణ రెండింటి కూడా చాలామంది కూడా అప్లై చేసుకుంటారు సో అప్లై చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సో ఇదంక చూద్దాం సో ఇక్కడ ఇంకొక మ్యాపింగ్ టూల్ అని చెప్పేసి ఉంటుంది సార్ మీరు ఇలా బాగానే చెప్తున్నారు కదా ఏపీ తెలంగాణకు సంబంధించి మరి అక్కడ ఇక్కడ రెండిట్లలో అప్లై చేసి రెండిట్లల్లో సీట్ వస్తాయా సార్ అవును రెండిట్లలో కూడా సీట్ వస్తాయి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను తెలంగాణ రౌండ్ వన్లో సీట్ వచ్చి ఏపీ రౌండ్ వన్లో సీట్ వచ్చిన ఎంబీబీఎస్ వాళ్ళు ఎంతమంది అంటే సో దాదాపుగా టూ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మరి టీ టూ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్కి ఏపీలో సీట్ వచ్చింది తెలంగాణలో సీట్ వచ్చింది రెండిట్లలో సీట్ వచ్చింది ఆ రెండింటిలో ఎక్కడెక్కడ సీట్లు వచ్చింది ఇక టీఎస్కి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకుంటే ఉస్మాన్ మెడికల్ కాలేజ్లో వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చింది మరి వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేశారు సో ఇక్కడ రిపోర్ట్ చేయలేదు ఇక్కడ నాట్ రిపోర్ట్ ఉన్నారు మరి ఎక్కడ రిపోర్ట్ చేశారు వీళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రిపోర్ట్ చేస్తారు సో ఇంకొకటి ఇచ్చి ఇక్కడ నాట్ రిపోర్ట్ అడే ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా నాట్ రిపోర్ట్ ఉంది మరి రెండిట్లలో నాట్ రిపోర్ట్ చేశారు కదా మరి ఈ క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అయ్యాడు సో ఇక్కడ చెక్ చేసుకుంటే సో ఇక్కడ రెండింటిలో కూడా నాట్ రిపోర్ట్ పెట్టేసుకున్నాడు మేబీ వేరే స్టేట్లో ఇంకొక మేనేజ్మెంట్లో కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఆ విధంగా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకో థర్డ్ ఫోర్త్ చూద్దాం సో ఫోర్త్ చూసుకుంటే ఏపీకి అప్లై చేస్తారు తెలంగాణకు అప్లై చేస్తారు ఇతనికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఇంత కర్నూలు కేఎంసీకి సీట్ వచ్చినాయి ఓఎంసీస్లో కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి ఏపీకి అప్లై చేశాడు తెలంగాణకు అప్లై చేశారు గాంధీ మెడికల్ కాలేజీలో కూడా వచ్చింది సో మరి ఏపీలో ఇక్కడ రిపోర్ట్ చేశారంటే ఏపీలో రిపోర్ట్ చేయలేదు గాంధీ మెడికల్ కాలేజ్లో రిపోర్ట్ చేశారు అంటే ఒక క్యాండిడేట్ ఎక్కడెక్కడ రిపోర్ట్ చేస్తున్నారు ఏ రౌండ్లో వస్తుంది ఆ రౌండ్లో ఏ కేటగిరీ కింద సీట్ వస్తుంది ఏ ఫేజ్లో సీట్ వస్తుంది అనే విషయాలను కూడా ఆ ట్రాక్ రికార్డ్ తీసుకొని ఈ ట్రాక్ రికార్డ్ని మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్లో ఎక్కడి వరకు ఆగిపోయింది ఫర్దర్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాన్ని డిపెండ్ చేసుకొని మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు సో సో ఇక్కడికి ఒక ఐడియా అనుకుంటున్నాను సో మెరిట్ లిస్టుతోని ఎంత వర్క్ ఉంటుందండి మెరిట్ లిస్టు ప్రకారంగానే మనకు అలాట్మెంట్ జరుగుతుంది మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది రౌండ్ వన్లో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఎంతమందికి సీట్ వచ్చింది వచ్చిన వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు ఏ మార్క్ వరకు ఏ మెరిట్ వరకు సీట్ వచ్చింది ఆ మెరిట్ నుంచి కింద ఏ పొజిషన్లో ఉన్నాము మరి రౌండ్ టూకి ఎన్ని సీట్లు ఇంకా వేకెంట్ ఉన్నాయి ఆ వేకెంట్ ఉన్న సీట్లలో బీసీ సీట్లు ఎన్ని ఉన్నాయి ఎస్సీ సీట్లు ఉన్నాయి సో ట్వంటీ సీట్లు ఉన్నాయి మరి మనకు వచ్చిన సీట్ కంటే మన పైన ఉన్న టెన్ మెంబర్స్ వరకు పైన ఉన్న వాళ్ళందరికీ సీట్లు వచ్చింది మనం టెన్త్ పొజిషన్లో ఉన్నాము మరి బీసీలో ఇంకా అవైలబుల్గా ఉన్న సీట్లు ట్వంటీ ఉన్నాయి మనకు సీట్ వస్తుందా లేదనేది కూడా మీరు కూడా ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకొని మీ పైన ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి వాళ్ళు ఏపీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా తెలంగాణలో జా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మనకి ఎక్కడి వరకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకోవడానికి ఈ సైట్ చాలా చాలా ఉపయోగపడుతుంది సో మీకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను సో ఇప్పటికీ ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఇంకొక క్లారిటీ అంటే ఈ విధంగా సీట్లు వస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి సో ఇంకొకటి సార్ ఎంబీబీఎస్ బీడీఎస్ అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ బీడీఎస్ అంటే ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ రాలేదు మరి ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ రానప్పుడు మరి నా పరిస్థితి ఏంటి నేను బీడీఎస్కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు మరి బీడీఎస్లో సీట్ వచ్చింది ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ రాలేదు లో సీట్ వచ్చింది రౌండ్ వన్లో మరి బీఈడిఎస్లో సీట్ వచ్చినప్పుడు మరి రౌండ్ వన్లో ఎంబీబీఎస్ జరుగుతుంది కదా మరి నేను మళ్ళీ వెళ్ళొచ్చా అంటే ఎస్ వెళ్ళొచ్చు సో ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను విత్ ఎగ్జాంపుల్స్తోని సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ మ్యాపింగ్ టూల్ అని చెప్పేసి కూడా మీకు డెవలప్ చేయడం జరిగింది ట్వంటీ త్రీనే చూద్దాం ట్వంటీ త్రీలో ఎంబీబీఎస్ లేదు ట్వంటీ త్రీలో ఎంబీబీఎస్ రౌండ్ టూ రౌండ్ టూ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇదే తెలంగాణ స్టేట్కి సంబంధించి బీడీఎస్ సెలెక్ట్ చేసుకుని రౌండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎంబీబీఎస్ రౌండ్ టూ బీడీఎస్ రౌండ్ వన్ అంటే బీడీఎస్ రౌండ్ వన్ ముందు జరుగుతుందా ఎంబీబీఎస్ రౌండ్ వన్ ముందు ఎంబీబీఎస్ఏ ముందు జరుగుతుంది ఎంబీబీఎస్ రౌండ్ వన్ అయిపోయిన తర్వాత బీడీఎస్ జరుగుతుంది మరి నాకు ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ రాలేదు కాబట్టి నేను బీడీఎస్ రౌండ్ వన్లో ఆప్షన్ పెట్టుకున్నాను మరి బీడీఎస్ రౌండ్ వన్లో ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్ కూడా జరుగుతుంది కదా అక్కడ కూడా సీట్ రావచ్చా ఎస్ రావచ్చు మరి లాస్ట్ ఇయర్లో ఎంబీబీఎస్ రౌండ్ టూలో సీట్ వచ్చి బీడీఎస్ రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా చెక్ చేసుకుంటే సెవెంటీ ఎయిట్ ఈ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఏంటంటే రౌండ్ వన్లో సీట్ రాకపోయేసరికి వీళ్ళందరూ కూడా బీడీఎస్ రౌండ్ టూలో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టారు అక్కడ సీట్ వచ్చింది మరి మరి వీళ్ళు తిరిగి ఎంబీబీఎస్కి వచ్చారంటే ఎస్ వచ్చారు ఇది రౌండ్ వన్ వరకే ఒక రూల్ ఉంటుంది రౌండ్ టూకి ఇంకొక రూల్ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు ఏ రూల్స్ ఎలా ఉంటాయనే తెలియదు కానీ రౌండ్ వన్ వాటికి అంటే అది మేనేజ్మెంట్ కోట అయినా కన్వీనర్ కోట అయినా ఆల్ ఇండియా కోట అయినా ఎక్కడైనా సరే రౌండ్ వన్ వరకు మటుకి మీకు ఏ రౌండ్లో సీట్ వచ్చినా సరే ఫ్రీ ఎగ్జిట్ పెట్టేసుకొని మీరు డైరెక్ట్గా ఇంకొక రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఇంకొక కోర్సులో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా ఈ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు మరి ఈ క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు ఏపీకి అప్లై చేశారు తెలంగాణకు అప్లై చేశారు మరి తెలంగాణలో వీళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఏపీలో వీళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఇక్కడ చెక్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది ఆర్వీఎంసీ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అదేవిధంగా వీళ్ళు బీడీఎస్లో కూడా ఆప్షన్ పెట్టారు రౌండ్ వన్లో సీట్ వచ్చింది అంటే ఎంబీబీఎస్లో సీట్ వచ్చినప్పటికీ కూడా బీడీఎస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పార్టిసిపేట్ చేయొచ్చు సో కానీ ఇక్కడ ఏమైంది సీట్ అలాట్ అయింది బీడీఎస్లో ఓన్లీ సీట్ అలాట్ అయింది కానీ రిపోర్ట్ చేస్తారా చేయలేదు మరి వీళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ రౌండ్ టూలో మళ్ళీ అప్గ్రేడేషన్కి వెళ్ళారు మమత ఖమ్మంలో సీట్ వచ్చింది అక్కడి నుంచి కామినేలో కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి సో ఇంకొక నెంబర్ కూడా తీసుకొని చెక్ చేసుకొని ప్రయత్నం చేద్దాం ఇంకొక నెంబర్ కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ తెలంగాణకి అప్లై చేశారు వీళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెంటల్లో సీట్ వచ్చింది రౌండ్ వన్లో రౌండ్ టూలో వీళ్ళకి అంటే రౌండ్ వన్లో ఎంబీబీఎస్ సీట్ రాలేదు మరి రౌండ్ టూకు వచ్చేసరికి ఎంబీబీఎస్ రౌండ్ టూలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు రౌండ్ టూలో సీట్ వచ్చేసింది సో ఈ విధంగా అంటే మనకు సీట్ వస్తుందో లేదో అనే ఒక భయం కొద్ది మనం ఏం చేస్తాము బీడీఎస్ సేఫ్ సైడ్ పెట్టుకుందామని చెప్పేసి వాడు బీడీఎస్ కూడా ఆప్షన్ పెట్టుకుంటారు బీడీఎస్లో సీట్ వచ్చినప్పటికీ ఒకవేళ మీరు జాయిన్ అయినప్పటికీ రౌండ్ వన్ వరకే జాయిన్ అయినప్పటికీ ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకొని కూడా ఒకవేళ మీకు ఎంబీబీఎస్ రౌండ్ టూలో కనుక సీట్ వస్తే మళ్ళీ తిరిగి ఇక్కడ ఎంబీబీఎస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మీకు మేనేజ్మెంట్ కూడా కింద ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది కానీ ఇక్కడ మళ్ళీ తిరిగి రౌండ్ టూలో మనకు అవకాశం ఉందనుకోండి అక్కడ మేనేజ్మెంట్ సీట్కి మనం ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు సో ఈ విధంగా కాన్స్టెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే ఏ రౌండ్ వరకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది ఏ రౌండ్ వరకు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు ఏంటి అని చెప్పేసి డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి కాకపోతే రౌండ్ వన్ వరకు అయితే మీరు ఏ రౌండ్లో ఏ కోర్సులో చేరినా సరే మీరు ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకొని అయితే రావచ్చు అయితే ఇక్కడ మన సైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎవరు ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి వెళ్తున్నారు ఎవరెవరికి ఎక్కడ సీట్లు వస్తున్నాయి మనకు ఇక్కడ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ చూపిస్తున్నాను సో మెరిట్ లిస్ట్లోనే మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని నేను ఓయూ రీజియన్ అన్న మెరిట్ లిస్ట్లో నేను దాదాపుగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ ప్లేస్లో ఉన్నాను ఈ ఇక్కడ బీసీబీలో అంటే ఫోర్ హండ్రెడ్ ఎబో ఎవరైతే ఉన్నారో ఈ ఫోర్ హండ్రెడ్ ఏబో ఉన్నవాళ్ళు ఇంకొకటి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ట్వంటీ అది ట్వంటీ త్రీ బిబిఎస్ రీజియన్ ఓయు ఫోర్ హండ్రెడ్ పైన ఉన్నటువంటి ఫోర్ హండ్రెడ్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి బీసీబీలు అందరికీ కూడా సీట్లు వచ్చాయి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉన్నటువంటి బీసీబీలు ఎవరు వాళ్ళు తెలంగాణ వాళ్ళై ఉండి తెలంగాణ వాళ్ళై ఉండి వీళ్ళ రిజల్ట్ కనుక చెక్ చేసుకుంటే అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఎంతమంది ఉండొచ్చు ఎవరు ఎస్సీలు ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉంటుంది కానీ నేనేం చేశాను ఈ మెరిట్ లిస్ట్లో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉన్న తెలంగాణ బీసీలు ఎవరు అని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు థర్టీన్ మెంబర్స్ వచ్చారండి ఈ థర్టీన్ మెంబర్స్ కనుక సంబంధించి మరి వీళ్ళకి నిజంగానే సీట్లు వచ్చినాయి నేను ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏ పేరు అనుకుంటున్నాను ఉమాప్రసాద్ అనుకుంటున్నాను ఉమాప్రసాద్ నేను ఉమాప్రసాద్ సార్ ఇక్కడ నా పైన ఉన్నటువంటి ఈ ఈ రితికకు సీట్ వచ్చింది ఈ రితికకు సీట్ వచ్చింది కదా ఈ రితికకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆ రితిక కింద ఇక్కడ రితిక కింద నేను ఏ పొజిషన్లో ఉన్నా ఉమాశంకర్ అంటే దాదాపు ఉమాన్ టూ త్రీ ఉన్నా ఈ బిక్వీన్లో మరి మేల్ ఉన్నారా ఫీమేల్ ఉన్నారా వాళ్ళకైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా మరి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే మీ పైన ఉన్న హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే సో వాళ్ళ బీసీబీయా వాళ్ళ స్కోర్ ఎంత వాళ్ళ ఆండీల ర్యాంక్ ఎంత వాళ్ళ మెరిట్ ఎంత ఓపెన్ మెరిట్ ఎంత వాళ్ళకి సంబంధించి మరి ఎక్కడైనా సీట్లు వచ్చాయా అంటే ఒకవేళ ఏపీలో సీట్ వచ్చిందా తెలంగాణలో సీట్ వచ్చిందా ఒకవేళ సీట్ కనుక వస్తే వాళ్ళు రిపోర్ట్ చేశారా రిపోర్ట్ చేయలేదా ఎందుకంటే మీ పైన ఉన్న వాళ్ళు ఎక్కడైనా రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఈ రౌండ్ నుంచి కౌన్సిలింగ్ అంటే అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అన్నట్టే అంటే ఇప్పుడు ఉస్మాన్ సీట్ వచ్చింది అతనికి ఏఎంసీలో సీట్ వచ్చింది ఉస్మానియాలో ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుని వెళ్ళారంటే మన పైన ఒక సీట్ ఖాళీ అయినట్టే కదా సో ఆ విధంగా కూడా గెట్ చేసుకోవాలని కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను సెకండ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ పర్సన్ గాంధీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేస్తాను థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ పర్సన్ ఈ విధంగా సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఇదంతా కాదు సార్ అసలు టాప్ టెన్లో ఉన్న మెంబర్స్ తెలంగాణకు సంబంధించి వన్ నుంచి వెళ్ళి టాప్ టెన్లో ఉన్న వాళ్ళు అసలు నిజంగా వీళ్ళు అప్లై చేశారు వీళ్ళందరూ కూడా బీసీబీ వాళ్ళే నేను ఓన్లీ బీసీబీ వాళ్ళని చూస్తున్నాను మరి టాప్ టెన్లో ఉన్నటువంటి ఆయుష్ వచ్చిందా సారీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంబీబీఎస్ బీడీఎస్ ఓయూ వన్ నుంచి స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పెట్టేసుకుంటున్నాను దీంట్లో బీసీబీ సెలెక్ట్ చేసుకుంటున్నాను టాప్ హండ్రెడ్లో బీసీబీ వాళ్ళు ఎవరు లేనట్టున్నారు ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకుంటాను ఎంబీబీఎస్ బీడీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను ఓయూ సెలెక్ట్ చేసుకుంటున్నాను వన్ నుంచి థౌజండ్ మెంబర్స్ ఉన్నటువంటి బీసీబీ వాళ్ళని తీస్తున్నాను ఓకే సో థౌజండ్ మెంబర్స్లో అంటే తెలంగాణ మెరిట్ లిస్ట్లో థౌజండ్ మెంబర్స్లో బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నైన్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఈ నైన్టీ ఎయిట్ మెంబర్స్లో మరి రౌండ్ వన్లో సీట్ వచ్చిందా ఒకసారి చూద్దాం సార్ సో ఈ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసుకుంటే వీరు తెలంగాణకు అప్లై చేశారంటే ఎస్ తెలంగాణకు అప్లై చేస్తారు తెలంగాణకు అప్లై చేస్తారు మరి తెలంగాణకు అప్లై చేస్తే తెలంగాణలో సీటు తీసుకున్నారా లేదు ఎక్కడ సీట్ తీసుకున్నారు ఏమ్స్ న్యూఢిల్లీలో సీట్ వచ్చింది ఏంస్ న్యూఢిల్లీలో సీట్ వచ్చిందంటే ఇప్పుడు బీసీపీలో ఒక కాంపిటీషన్ తగ్గినట్టే కదా సో ఫస్ట్ అంటే ఒక కాంపిటీషన్ పోయినాయి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో రౌండ్ వన్ అనే ఆప్షన్ పెట్టలేదు పెట్టితే సీట్ వస్తుండే కానీ ఇక్కడ ఆప్షన్ పెట్టలేదు మరి ఎక్కడ సీట్ వచ్చింది ఏఎంసేలో సీట్ వచ్చింది ఏంసేలో సీట్ వచ్చింది కాబట్టి నాలుగో వెళ్ళాడు రౌండ్ వన్లో తెలంగాణలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ మళ్ళీ తెలంగాణలో మళ్ళీ విభాషణ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు సో మరి ఆయన ఎందుకు పెట్టుకుంటాడు ఏమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకు వస్తాడు అంటే మన అంచనా వేసుకోవడానికి మన పైన ఉన్నటువంటి టాపర్స్ ఎవరైతే ఉన్నారో సో సెకండ్ అనేది తీసుకున్నాను ఇది తనకి ఎక్కడ వచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి ఏపీ స్టేట్ కోట కింద వచ్చిందా తెలంగాణ స్టేట్ కోట కింద వచ్చిందా అంటే లేదు ఆల్ ఇండియా కోట కింద సీట్ వచ్చేసింది ఆల్ ఇండియా కోట కింద సీట్ వచ్చింది కాబట్టి తెలంగాణ స్టేట్ కోట కింద సీట్ వేస్ట్ అయిందా కాలేదు సో ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకు సీటు తెలంగాణ స్టేట్లో వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆలిండ కోట ద్వారా తీసుకొని తెలంగాణ సీటు తెలంగాణ వాళ్ళకి ఒక సీట్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్టే సో ఇట్లాంటి కొంతమంది ఉంటారు సో వాళ్ళను హీరోస్ హీరోయిన్స్ అంట మనం సో నెక్స్ట్ సో వీళ్ళు కూడా ఏపీ తెలంగాణకు అప్లై చేసి ఉంటారు కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి పార్టిసిపేట్ చేయలేదు డైరెక్ట్గా ఓపెన్ సీట్ కొంటే ఏమ్స్ భోపాల్లో సీట్ వచ్చేసేది సో ఈ విధంగా మీ మెరిట్ పైన ఉన్న వాళ్ళకి ఏపీలో సీట్ వస్తుందా తెలంగాణలో సీట్ వస్తుందా గాంధీలో వస్తుందా ఉస్మానియాలో వస్తుందా ఒకవేళ వచ్చినా ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది మరి వాళ్ళ క్యాస్ట్ ఏంటిది బీసీబీ మరి ఈ వీళ్ళు బీసీబీకి ఉన్న క్యా ఓపెన్లో సీట్ వచ్చేసింది అంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కిందనే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి బీసీ సీట్ వేస్ట్ అయిందా కాలేదు సో వీళ్ళని ఏమంటామంటే మెరిట్ మెరిట్ స్టూడెంట్ అంటాం ఎంఆర్సీ అని ఒక రిజర్వేషన్ ఉంటుంది బీసీబీ అయినప్పటికీ ఆయనకు ఓపెన్లో సీట్ వచ్చింది కాబట్టి ఆయన ఓపెన్కి మూవ్ అయ్యాడు సో బీసీబీలో సీట్ని ఆక్యుపై చేయలేదు కాబట్టి బీసీబీలో ఇంకొక సీట్ మనకు వేకండ్ అయినట్టే సో ఈ విధంగా ఏ రిజర్వేషన్లో ఏ రౌండ్లో వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారు ఏ విధంగా మూవ్ అవుతున్నారు ఆల్ ఇండియా కోటల్ చూడండి సో ఇతనికి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మరి అక్కడ రిపోర్ట్ చేస్తున్నా గుంటూరు మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన కాలేజీలో గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది ఇది గాంధీ మెడికల్ కాలేజ్కి వచ్చాడు గాంధీ మెడికల్ కాలేజ్లో కూడా బీసీబీసీ అయినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి మంచి మెరిట్తోని ఓపెన్లో సీట్ వచ్చేసింది ఓపెన్లో సీట్ రావడంతో బీసీబీలో ఇంకొకరికి అవకాశం కల్పించినాక అయిపోయింది సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది దీంట్లో ఇప్పుడు అన్న నాకు కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ కావాలి ఏరియా వైజ్ కట్ ఆఫ్ కావాలి దీంట్లో ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి దీని పైన చేయడానికే దాదాపుగా గంట రెండు గంటలు పట్టుతుంది అంటే ఒక ఆ క్యాండిడేట్కి సీట్ వస్తుందా రావట్లేదా ఏ క్యాటగిరీ కింద వస్తుంది పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడే జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఆల్ ఇండియా కోటకి వెళ్తున్నారా ఏపీకి వెళ్తున్నారా ఒకవేళ పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా వాళ్ళకు ఓపెన్లో సీట్ వచ్చిందా లేకపోతే ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చిందా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకల్ క్యాటగిరీ కింద సీట్ వచ్చిందా దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అనాలసిస్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో వాటికి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఈ పార్ట్ టూ వీడియో కింద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను దీంట్లో మీకు చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపేసి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది మేనేజ్మెంట్కి సంబంధించి ఇంకో కౌన్సిలింగ్ ఉంటుంది బిఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ సపరేట్గా ఉంటే బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ సపరేట్గా ఉంటే బీడీఎస్లో సీట్ వచ్చిందనుకోండి రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రౌండ్ టూలో ఎంబీబీఎస్లో పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు అదేవిధంగా మేనేజ్మెంట్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది మరి మేనేజ్మెంట్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది క్యాండిడేట్ ఎంబీబీఎస్ రౌండ్ టూ కన్వీనర్ కోట కింద మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు రన్నింగ్లో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే సో మీకు ఇప్పుడు కాదు కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది అసలు మెరిట్ లిస్ట్ ఏంటిది స్టేట్ మెరిట్ లిస్ట్ ఏంటిది దాంట్లో ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ బీసీలో మనం ఏ పొజిషన్లో ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ మధ్య మార్కులు వచ్చినా దాంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య వచ్చిన దాంట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఏ లెవెల్ కాంపిటీషన్ ఉంది ట్వంటీ వన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందా ట్వంటీ టూలో కాంపిటీషన్ ఎక్కువ ఉందా ట్వంటీ ట్వంటీలో కాంపిటీషన్ ఎక్కువ ఉందా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు మీరే అన్లైట్ చేసుకొని మీకు ఎంతవరకు ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అవకాశాలున్నాయి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అవకాశాలున్నాయి ఎగ్జాక్ట్గా మనం గెజ్ చేయడానికి మీకు ఈ సైట్ని ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను పక్కా చెప్పగలుగుతా సో లైవ్లో కూడా మీకు ఎన్నోసార్లు కూడా అంటే ప్రీవియస్ వీడియోలు కనుక చూసుకున్నట్లయితే మీకు లైవ్లో కూడా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ లైవ్స్ కండక్ట్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తోని నెంబర్ ఆఫ్ పేరెంట్స్తో మాట్లాడుకుంటూ మీకున్నటువంటి థాట్స్ మీకున్నటువంటి డౌట్స్ మీకు ఉన్నటువంటి ఏవైతే కాలేజీలో రిపోర్టింగ్ టైంలో కావచ్చు లెఫ్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కావచ్చు ఒక కాలేజీని చూజ్ చేసుకునే టైంలో కావచ్చు సో ప్రతి ఒక్క దానిపైన మీకు అవగాహన కల్పించేసి ఒకళ్ళ ఫామ్స్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ఏపీ తెలంగాణ కాంబినేషన్ రెండింటిలో సీట్ వస్తే ఏం చేయాలి ఎప్పుడు ఏ డెసిషన్ ఇలా తీసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను సో అలాంటి అదే అదేవిధంగా దీంతో పాటు మనం చేసినటువంటి లాజిక్స్ మనం చేసినటువంటి రిపోర్ట్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ రిపోర్ట్స్ మీకు ఉండాలి అంటే అదేవిధంగా లైవ్లో నాతో పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సో ఇక్కడ మనకు కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ కోట కింద సంబంధించిన రిపోర్ట్స్ ఆ ఇన్ఫర్మేషన్ కోసం కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కనుక మీరు పే చేస్తే ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది లేదన్నా మేము కేటగిరీ ఏ క్యాటగిరీ బి రెండు కూడా మేము అంటే బి మేనేజ్మెంట్కు ఇటు కన్వీనర్ కోట రెండు కూడా మేము యాక్సెస్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ కావాలనుకుంటే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే అక్కడి నువ్వు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మనం ఇంతకుముందు తెలంగాణ మెరిట్ లిస్టు ఏపీ మెరిట్ లిస్టు బీ క్యాట్ మెరిట్ లిస్టు అదేవిధంగా ఇటు ఏపీ తెలంగాణ మెరిట్ లిస్టుతో పాటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అక్కడ ఆ కట్ ఆఫ్ ర్యాంకులు అవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రిడ్ వ్యూ రిపోర్టు కాలేజ్ వేర్ రిపోర్ట్స్ క్యాస్ట్ వేర్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా దాంట్లో క్లియర్ కట్గా మీకు చాలా ఉపయోగకరమైన రిపోర్ట్స్ ఎన్నో ఉన్నాయి సో కేవలం వెబ్సైట్ గురించి చెప్పాలంటే ఒక రెండు గంటల టైం కూడా సరిపోదు సో అవన్నీ కూడా రౌండ్ రన్నింగ్లో మీకు చెప్తాను సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే స్టేట్ ర్యాంక్ వేరు అప్లై చేసే లిస్ట్ వేరు అప్లై చేసిన లిస్ట్ తర్వాత మెరిట్ వేరు ఆ మెరిట్ని డిపెండ్ చేసుకుని సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఆ అలాట్మెంట్ ప్రాసెస్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే మల్టిపుల్ సీట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే బీడీఎస్లో సీట్ వచ్చి ఎంబీబీఎస్కి మూవ్ అయ్యేటప్పుడు సో ఏ విధంగా మనం ఆ డెసిషన్ తీసుకోవాలనే ఒక ఆలోచన ఒక ఐడియా అనుకుంటున్నాను స్టిల్ ఇప్పటికీ అంటే ఇంకా ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కాలేదు కాబట్టి మీకు కొంత అవగాహన ఉండకపోవచ్చు కానీ మీకు అవన్నీ కూడా ఇప్పుడు మీరు మన పాత వీడియోస్ కానీ ఈ వీడియోస్ కానీ మీరు రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్లయితే కొంత అవగాహన వస్తుంది ఈ అవగాహన కొంతవరకు అంటే మీ కౌన్సిలింగ్ మీరే ఎలాంటి హెల్ప్ లేకుండా మీకు కౌన్సిల్ మీరే ఫినిష్ చేసుకోవచ్చు బయట ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరే ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు కట్టితే సీట్ వస్తుందా మనకు మార్కులు వస్తేనే కదా సీట్ వస్తుంది మార్కులు వచ్చిన తర్వాత ఈ రూల్స్ని తెలుసుకొని ఆ రూల్స్కి తగ్గట్టుగా మన స్టెప్స్ కనుక ఫాలో అయితే ఒక మంచి కాలేజీలో సీట్ రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కేటగిరీ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైవ్ నైంటీ నైన్ కేటగిరీ బీకి సంబంధించి ఏ అండ్ బి బోత్ సెలెక్ట్ చేసుకొని మీరు సెవెన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ పే చేస్తే మీకు వెంటనే యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది అక్కడి నుంచి లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు లేదన్నా మీ సైట్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా డొనేట్ చేసుకోవచ్చు మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంతసేపు ఓపికొద్ది చూస్తున్నారో అనుకుంటున్నాను చూసే వాళ్ళందరూ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఖచ్చితంగా మీరు లైక్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల చాలా అంటే కొంతమందికి అవగాహన ఉండవచ్చు కౌన్సిలింగ్ గురించి సో కొంతమందికి అవగాహన లేకపోవచ్చు వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ కావాలంటే మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్